हाई एवरी वन, वेलकम बैक टू माई चैनल। इफ़ यू आर न्यू टू माई चैनल प्लीज़ सब्सक्राइब इफ यू एंजॉय दिस वीडियो। ओके फ्रेंड्स, मैं टॉपिक वेसर की फाइव थिंग्स यू कैन डू टू शेक अप युवर यूट्यूब चैनल अन्नमाट। अंटे मीरू मी चैनल नी सक्सेस चेसुकोवडानिकी कावाल्सिन फाइव थिंग्स नेनैते ई वीडियोलो चेप्पबोतुन्ना फ्रेंड्स। प्रति वीडियो चेप्पिनट्टु नेनैते प्रतिसारि थंबनेल डिस्क्रिप्शन अयिते चेप्पडं लेदु फ्रेंड्स। ईसारि कोंचेम मीकु कावाल्सिनै अलागे मी ऑडियंस की नच्चिनै मी ए विधंगा चेयालि अने दानि गुरिंचि अयिते फाइव थिंग्स नेनु तीसुकोवडं जरिगिंदि। वाटि गुरिंचि अयिते नेनु ई वीडियोलो अयिते मीकु क्लियर गा चेप्पडानिकि अयिते ट्रै चेस्ता फ्रेंड्स। काबट्टि ई वीडियोनि स्किप चेयकुंडा कंटिन्यू गा चूडडानिकि अयिते ट्रै चेयंडि। अलागे ई वीडियो नच्चितै तप्पकुंडा लैक् चेयडं मात्रं మర్చిపోకండి। ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ఓకే ఫ్రెండ్స్, చాలామంది అయితే ప్రతి దాంట్లో ఒక థంబ్నైల్ అలాగే అంటే యూట్యూబ్ ఎస్ఈఓ మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకోవడం మాత్రం సహజంగా అందరిలో జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ నేను ఈరోజు చెప్పే దాంట్లో మాత్రం ఈ ఫైవ్ థింగ్స్ అయితే అవి మాత్రం ఒకటి కూడా ఉండవు ఫ్రెండ్స్. మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్ మీ ఆడియన్స్ మీద, అలాగే మీ అనలైస్టిక్స్ టూల్స్ మీద కావాల్సిన ఫైవ్ థింగ్స్ని అయితే నేను క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి కావాల్సింది డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఇవ్వండి, థంబ్నైల్ కరెక్ట్గా ఇవ్వండి, టైటిల్ కరెక్ట్గా ఇవ్వండి, కీవర్డ్స్ కరెక్ట్గా ఇవ్వండి అనే ప్రతి దాంట్లో వాటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటారంట, కానీ యూజ్ చేస్తుంటారు. కానీ ఈ వీడియోలో అయితే వచ్చేసరికి అయితే నేనైతే మీకు కొంచెం డిఫరెంట్గా చెప్పడం, అంటే మీరు మీ బయట స్టూడియోలో కొంచెం ఫోకస్ చేయడం లాంటివి చేయాలని అయితే నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు కొంచెం మీ ఛానల్ యొక్క సక్సెస్ అనేది, అంటే మీ ఛానల్స్ వైరల్ కానికి అయితే, మీ కంటెంట్ వైరల్ కానికి అయితే కొంచెం ఈజీగా అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైవ్ థింగ్స్ చెప్తున్నా చూడండి. ఆ ఫైవ్ థింగ్స్ క్లియర్గా మీరు ఒకసారి చూసిన తర్వాత ఒకసారి మీ వైటీ స్టూడియోలో అవి క్లియర్గా ఉన్నాయా లేవా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సెట్టింగ్స్ ఏమైనా క్లియర్గా చేసుకోలేదా అనేది కూడా మీరు కరెక్ట్గా చూసుకోనికి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో ఫస్ట్ ఉన్న వచ్చేసరికి నోన్ యువర్ అనలైస్టిక్ టూల్స్ అనమాట. అంటే మీ అనలైస్టిక్స్ టూల్స్, మీరు యూట్యూబ్లో మీరు బయటి స్టూడియోలోకి వెళ్ళినట్లయితే దాంట్లో మీకు అనలైస్టిక్ టూల్స్ ఉంటాయన్నమాట. అంటే మన వీడియో ఎంత ఇంప్రెషన్ వస్తుంది, ఎంతమందికి రీచ్ అవుతుంది, వాచింగ్ టైం ఎంత వస్తున్నాయి, వాటి మీద యూనిక్ వ్యూస్ ఎంత వస్తున్నాయి, అలాగే కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ దాంట్లో టూల్స్ ఉంటాయన్నమాట. ఆ టూల్స్లో మీరు మీ ఛానల్ గురించి క్లియర్గా తెలుసుకోనికి అయితే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో మనకు ఒక వీడియో, మీరు ఆ వీడియోకు అనలైస్టిక్ టూల్స్లోకి మీరు వెళ్ళినట్లయితే 24 అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు కనుక మీ వీడియోని చూసుకున్నట్లయితే ఆ వీడియోలో మీకు మీ అప్డేటింగ్ లైవ్ అప్డేట్ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. 24 అవర్స్ గ్యాప్ ఇస్తేనే క్లియర్ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికన్నా ముందు అయితే మీకు క్లియర్ అప్డేట్స్ అయితే ఉండవు అన్నమాట. ఎందుకంటే అప్డేట్ కానీ ప్రతి 5 సెకండ్స్కి మనకు అప్డేట్స్ వస్తుంటాయి, కానీ క్లియర్ అప్డేట్స్ మాత్రం మనకు 24 అవర్స్ గ్యాప్ ఇస్తేనే మన వీడియో యొక్క ఆ క్లియర్ అప్డేట్స్ అనేవి మనకు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అలా మీరు అనలైస్టిక్ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చూసుకోవాలన్నమాట ఎటువంటి టూల్స్ వర్క్ చేస్తున్నాయి, ఎటువంటి టూల్స్ వర్క్ చేస్తలేవు, అంటే ఏవి మీకు యూజ్ అయ్యే దాంట్లో ఏవి మీ ఛానల్లో ఏవైతే యూజ్ అవుతున్నాయో వాటిలో ఏవి వర్క్ చేస్తున్నాయి, ఏవైతే వర్క్ చేస్తలేవు అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇంప్రెషన్ పెరుగుతుంది కానీ వ్యూస్ రావట్లేదు, వ్యూస్ వస్తున్నాయి కానీ యూనిక్ వ్యూస్ మాత్రం పెరుగుతలేవు. అలాంటివి కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. ఆ టూల్స్ కొంచెం వర్క్ చేస్తలేవు అంటే మీరు మీ అనలైస్టిక్ టూల్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదని అర్థం అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే మీ సిటీఏ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, అంటే క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందో, అప్పుడు మాత్రమే మీకు ఎక్కువగా వ్యూస్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మీకు ఒక వీడియో మీద సిటీఆర్ అనేది 15.6% ఉండేటట్టు మాత్రం చూసుకోండి. దానికన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, తక్కువ ఉంటే మాత్రం మీ వీడియో అనేది వైరల్ అవ్వట్లేదు, అంటే ఇంప్రెషన్ ఎక్కువగా రావట్లేదు, చాలామంది దగ్గరికి పుష్ అవ్వట్లేదు అని మనం మాత్రం అర్థం అనమాట. కాబట్టి ప్రతి వీడియోలో మీరు ఎప్పుడైతే మీకు 12% లేకపోతే 13% లేకపోతే 14.5 లేకపోతే 10% 8.5 అట్లా వస్తుందో, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ డిస్క్రిప్షన్ అయినా చేంజ్ చేయాలి, లేకపోతే మీ థంబ్నైల్నైనా చేంజ్ చేయాలన్నమాట. అలా చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇంప్రెషన్ పెరిగి పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అలా మీరు అనలిస్టిక్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఉన్న వచ్చేసరికి క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనమాట. అంటే మీరు చేసే షెడ్యూల్, రిలీజ్ చేసే షెడ్యూల్ ఎలా ఉండాలంటే మీకు, అలాగే మీ వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఆ షెడ్యూల్ అనేది. అంటే ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. నేను ఆల్రెడీ టైమింగ్ గురించి ఏ రోజు ఏ టైంలో అప్లోడ్ చేయాలి వీడియోస్, అప్పుడు ఎక్కువగా వ్యూస్ వస్తాయి అనేది కూడా నేను వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోని మీకు ఐకార్డ్స్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తా, ఆ వీడియోని ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు టైంని ఎంత కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకుంటే, మీ షెడ్యూల్ ఎంత కరెక్ట్గా ఉంటే మీ క్వాలిటీ కావచ్చు, అది మీ వ్యూవర్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది, కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఫాలో కానీకే ట్రై చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అప్పుడు
మీకు ఏ టైంలో మీరు రిలీజ్ చేస్తారో మీ టైం కోసం వాళ్ళు వేచి చూస్తారు కానీ అంతేగాని వేరే ఛానల్ వెళ్ళనికే ట్రై చేయరు కాబట్టి మీరు డైలీ ఒకే టైమింగ్ని మెయింటైన్ చేసుకోనికి అయితే ట్రై చేయాలి అది కూడా మీరు 2 to 4 మధ్యలో కావచ్చు మార్నింగ్ 11 to 2 మధ్యలో కావచ్చు మీరు అప్లోడ్ చేసే టైంని పెట్టుకోవచ్చు లేకపోతే మార్నింగ్ 7 to 9:30 వరకు పెట్టుకునే ఛాన్సెస్ మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే ఇంప్రెషన్ పెరిగే అవకాశాలు ఆ టైంలలోనే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి అదొకటి మీరు క్లియర్గా షెడ్యూల్ చేసుకోవాలన్నమాట రిలీజ్ చేసే షెడ్యూల్ అయితే అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గెట్ ఇన్స్పైర్డ్ అన్నమాట అంటే మీరు చేసే వీడియోస్ మీరు చేసే వీడియోస్ కావచ్చు లేకపోతే ఈవెంట్స్ కావచ్చు ఏవైనా సరే ఫ్రెండ్స్ అవి ఎలా ఉండాలంటే ఒకరికి మీ ఆడియన్స్కి ఇంప్రెస్డ్ అయ్యేది అంటే ఇంప్రెషన్ వచ్చేటట్టు ఆ మీ వీడియోస్ అనేవి ఉండాలన్నమాట అంటే మీరు చేసే టైమింగ్ కావచ్చు లేకపోతే మీరు చేసే ఎడిటింగ్ కావచ్చు ఆ ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా ఉంటేనే మీ వీడియోస్ అనేవి మీ వీడియో సబ్స్క్రైబర్స్కి అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట కాబట్టి ఆ టైంలో మీరు దీనిగా కరెక్ట్గా మీరు అప్లోడ్ కరెక్ట్గా చేస్తే మాత్రం వీటి మీద మీకు కొంచెం ఇంప్రెషన్ పెరగడం జరుగుతుందన్నమాట మీరు ఎప్పుడైతే మీ సబ్స్క్రైబర్స్ నుంచి ఇంప్రెషన్ తెచ్చుకుంటారో అప్పుడు మీ ఛానల్ అనేది వైరల్ అవుతుందని అర్థం అన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన ఛానల్ ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే మన ఛానల్లో ఒక కంటెంట్ అయినా నచ్చుండాలి లేకపోతే మనం చేసే వీడియోస్ అయినా వాళ్ళకు కావాల్సిన వీడియోస్ అయి ఉండాలన్నమాట ఎందుకంటే మనం చేసే వీడియో క్వాలిటీ ఎంత బాగుంటే కంటెంట్ ఎంత కొత్తగా ఉన్నా సరే ఫ్రెండ్స్ లేకపోతే ఎంత వైరల్ అయ్యేది ఉన్నా సరే ఫ్రెండ్స్ క్వాలిటీ సరిగా లేకపోతే ఆ వీడియోని చూడరన్నమాట చాలా తొందరగా స్కిప్ చేయడం జరుగుతుంది అక్కడ మీకు వ్యూస్ రావడం తప్ప ఇంకే ఎటువంటి యూజ్ ఉండదన్నమాట కాబట్టి ప్రతి దాన్ని మీరు క్లియర్గా మెయింటైన్ చేసుకుంటేనే ఒక్కరు మీ వీడియోకి అట్రాక్ట్ అవుతారు అంటే మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం లేకపోతే వాళ్ళు ఇచ్చే కామెంట్స్కి చాలా తొందరగా రిప్లై ఇవ్వడం అలాంటివి మీరు చేస్తుండాలి అప్పుడప్పుడు వాళ్ళతో లైవ్ స్ట్రీమ్లో ఇంటరాక్ట్ అవ్వడం అలాంటివి మీరు ఎంత తొందరగా చేస్తే వాళ్ళు మీతో అంత ఇంటరాక్ట్ కానీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అలా వాడు మీ ఛానల్ని ఫాలో కానికే ట్రై చేస్తారు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామ్ విత్ పర్పస్ అన్నమాట అంటే మీరు ఒక గోల్ని పెట్టుకోవాలి మీరు చేసే అంటే ఒక మీరు చేసే ఛానల్ని మీరు ఒక దాంట్లో ఒక గోల్ పెట్టుకోవాలి డైలీ టైమింగ్ లెక్క సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఎప్పుడైతే డైలీ టైమింగ్ లెక్క సెట్ చేసుకొని కంటెంట్ ఒక అవుట్లైన్ కింద చేసుకుంటారో అలా మీరు చేసే గోల్ని కావచ్చు మీరు చేసే వీడియో చేసే విధానం కావచ్చు డైలీ టైమింగ్లోకి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలా సెట్ చేసుకొని దాన్ని డైలీ మనం ఎంత రోజు చేసే కొద్దీ మనకు నెక్స్ట్ రోజు వచ్చేసరికి మనకు ఆ టైంకి మనకు అనిపిస్తుంది అన్నమాట ఈ టైంకి మనం ఇది చేయాలి ఈ ఛానల్ ఇది అప్లోడ్ చేయాలన్న మనకు ప్రతిసారి ఆలోచన వస్తుంది అన్నమాట అలా మీరు మీ చేసే అదే ఆ ఛానల్ గురించి చేసే ప్రతిదీ కూడా మీ డైలీ టైమింగ్స్లోకి మార్చుకునే విధంగా మీరు ట్రై చేస్తుండాలన్నమాట అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఒక వీడియో చేసినాము 50 వీడియోలు చేసినాం వ్యూస్ వస్తున్నాయో రా తెలియదు లేకపోతే వ్యూస్ వస్తలేవు అనుకోండి 20-30 తప్ప ఎక్కువ వస్తలేవు అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే నీరసంగా అంటే వ్యూస్ వస్తలేవు కదా మనకి ఎందుకు ఈ ఛానల్ మనకు సెట్ కాదు అన్న ఫీలింగ్ వస్తుంది కానీ మీరు సరే వచ్చినా సరే కొంచెం చేద్దామని మీరు కొంచెం ఇంకా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే మాత్రమే సక్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మీరు ఎప్పుడైతే తక్కువ వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరని ఎప్పుడు మీరైతే డల్ అవుతారో మీ ఛానల్ కూడా డల్ అవుతుంది అన్నమాట ఛానల్ డల్ అయినా సరే ఫ్రెండ్స్ మీరు కొంచెం యాక్టివ్గా ఉంటే మీ ఛానల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోనికే దారులు మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే మీరు యూట్యూబ్లో దేవాలని ఎక్కడ చూసినా సరే మీకు మస్తు చాలా మీకు కావాల్సిన కంటెంట్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కావాలంటే కొన్ని వెబ్సైట్స్ కూడా మీకు మీరు చేసే కేటగిరీలో ఉంటాయన్నమాట దాంట్లో మీరు కరెక్ట్గా టైమింగ్ని ఫాలో అయ్యి కరెక్ట్గా దాని మీద కొంచెం టైమింగ్ పెట్టుకొని మీరు సెర్చ్ చేస్తే తప్పకుండా మీకు కావాల్సిన కంటెంట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట అలాగే ఫ్రెండ్స్ లాస్ట్ 5th వచ్చేసరికి టెస్ట్ లెర్న్ అండ్ రిపీట్ అన్నమాట మీరు చేసేది ఏదైనా వర్కింగ్గా ఉండాలి అలాగే అవసరం అంటే మీరు చేసే ఏ కంటెంట్ అయినా సరే ఫ్రెండ్స్ డైలీ టైమింగ్లో చేయడానికి అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకొని ఒక టైమింగ్ పెట్టుకోండి అంటే 7 డేస్కి ఉంటుంది కదా 7 డేస్లో మీరు 3 డేస్ అప్లోడ్ చేస్తారో లేకపోతే 2 డేస్ అప్లోడ్ చేస్తారో అనేది ఒక టైమింగ్ పెట్టుకోండి అది మార్నింగ్ 7కి అప్లోడ్ చేస్తారో లేకపోతే 11కా లేకపోతే 2కా లేకపోతే 4కా అనేది టైమింగ్ పెట్టుకోవాలన్నమాట లేకపోతే మిడ్ నైట్ అనేది అలా మీరు టైమింగ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైంకి మీ కంటెంట్ కావాల్సిన ఆడియన్స్ ఏం చేస్తారంటే ఆ టైమింగ్ కోసం వేచి చూస్తారనమాట అంటే మీ కంటెంట్ కోసం అంటే మీ కంటెంట్ ఎంత క్లియర్గా ఉంటే వాళ్ళు మీ ఛానల్ని ఫాలో కానికి అంత ఎక్కువగా వెయిట్ చేస్తుంటారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీరు నేర్చుకున్నది ఒకరికి నేర్పించేటట్టు ఉండాలి అంటే ఏదైనా సరే మీరు ఫస్ట్ క్లియర్గా ఉన్న తర్వాత
మీరు ఆ వీడియోని చేయనికే ట్రై చేయాలన్నమాట. ఫస్ట్ మీరు క్లియర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, దాని తర్వాత మీరు ఇంకా దాన్ని క్లియర్గా చెప్పడానికి ట్రై చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా మీరు మీరు రోజు రోజుకి కొంచెం కొత్త కొత్తగా లేకపోతే ఆసమ్గా అందరికి అట్రాక్ట్ అయ్యే కంటెంట్స్ తోటి అలాగే డైలీ కొంచెం కొత్తగా సంథింగ్ న్యూ మనం క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. రోజు కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి, లేకపోతే కొంచెం కొత్త కొత్త వీడియోస్ చేస్తూ ఉండాలి. ప్రతిదీ వాళ్ళకి కావాల్సిన కంటెంటే కాకుండా మధ్య మధ్యలో వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం, ఇంకా మన కేటగిరీలో ఉన్న యూట్యూబర్స్ తోటి కొలాబరేట్ అవ్వడం, వాళ్ళతో హెల్ప్ తీసుకోవడం, లేకపోతే మనం మన గ్రూప్ మన సబ్స్క్రైబర్స్ జైన్ గ్రూప్లో వాళ్ళని జైన్ కానించుకోవడం, అలాంటి చాలా ప్రాసెస్ ఉంటాయన్నమాట. మీరు ఈ ప్రాసెస్ అన్నింటినీ వాళ్ళతో చేసుకుంటూ ఇవ్వాలి. అలాగే గివ్ అవే ప్రోగ్రామ్స్ పెడుతుండాలి. మీరు ఒక ఛానల్ తక్కువ ఛానల్ అనుకోండి, 1 ఇయర్ వెయిట్ చేయండి. 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత మీకు కొంచెమైనా సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మ్యాక్సిమం అనుకున్న దానికన్నా ఎక్కువ పెరుగుతారు 1 ఇయర్లో. కాబట్టి ఆ టైమింగ్లో మీరు ఏం చేయండి అంటే, ఈ 1 ఇయర్ గ్యాప్లో మీకు బెస్ట్గా ఉన్న వ్యూవర్స్ కావచ్చు, కామెంటర్ కావచ్చు, వాళ్ళకు మీరు తప్పకుండా గివ్ అవే ప్రోగ్రామ్స్ పెట్టండి. అలా మీరు కొంచెం కొత్త కొత్తగా క్రియేట్ చేస్తూ ఉండే ఛానల్ అవేర్నెస్ పెంచుకోవాలన్నమాట. ఫస్ట్ ఏదైనా సరే ఛానల్లో అవేర్నెస్ని ఛానల్ వైరల్ చేసుకోవడం అలాంటివి చేస్తుండాలి. తర్వాతే మనం ఏం చేస్తున్నాం అనేది ఛానల్లో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏదైనా మీకు కొంచెం వైరల్ చేసుకోనికి అందరికీ తెలిసేటట్టు చేసుకోనికి అయితే ట్రై చేస్తుండాలి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళందరూ వాళ్ళు చేసే వీడియోస్ కన్నా వాళ్ళు గివ్ అవే ప్రోగ్రామ్ పెట్టేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్స్కి అట్రాక్ట్ అవుతారు. ఏదో ఒకటి కామెంట్ చేస్తాం, లేకపోతే చాలామందికి లైక్ చేయడం వల్ల అలాంటివి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి వ్యూస్ రావడం, గిఫ్ట్స్ రావడం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళని ఫాలో అవుతుంటారు. కాబట్టి మీరు అలాంటి కొత్త రోజు రోజుకి కొంచెం కొత్తగా ట్రై చేస్తుండాలన్నమాట. అలా ఫ్రెండ్స్, ఈ 5 థింగ్స్ని మీరు కనుక మీ వీడియోస్లలో క్లియర్గా చూసినట్లయితే, అంటే అనలిస్టిక్ టూల్స్ కావచ్చు, అంటే ఏ విధంగా మన అనలిస్టిక్ టూల్స్ అంటే సిటీఆర్ ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతలేదు, ఏవి వర్క్ చేస్తున్నాయి, ఏవి వర్క్ చేస్తలేవు, అదొకటి మీకు వైటీ స్టూడియోలో ప్రతి వీడియో గురించి క్లియర్గా ఉంటుంది. లేకపోతే ఛానల్ మొత్తానికి కలిపి కూడా ఒక మనకు అనలిస్టిక్ టూల్ అనేది ఉంటుందన్నమాట. అలా మీరు దాంట్లో కూడా క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు రిలీజ్ చేసే షెడ్యూల్ని క్లియర్గా ప్రిపేర్ కావడం, అంటే ఒక దానికి ఒక టైమింగ్ పెట్టుకోవడం, అది మీకు మీ ఆడియన్స్కి క్లియర్గా ఉండేటట్టు, అంటే సమానంగా ఉండేటట్టు చూసుకోవడం, అంటే వాళ్ళు కూడా ఆ టైం ఫ్రీగా ఉంటారు అనేటట్టు ఉండే టైంలో అప్లోడ్ చేయడం, అలాంటివి మీరు చేస్తుండాలి. అంటే అలాగే మీ ఛానల్ ఇంకొకరికి ఇన్స్పైర్ వచ్చేటట్టు మీ ఛానల్ని రోజుకి కొత్త కొత్తగా క్రియేట్ చేసుకోవడం, అలాగే మీరు మీ ఛానల్ని డైలీ టైమింగ్ కింద రీషెడ్యూల్ చేసుకోవడం, లేదా కొత్తగా ఆలోచించడం, దానికి కొత్త కొత్తగా ఇంకా చేయడానికి ట్రై చేస్తుండడం అలాంటివి. అలాగే మీరు చేసేది ఒకసారి మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు నేర్చుకొని ఇతరులకు నేర్పించేటట్టు మీరు ఇంకా ప్లానింగ్ పెట్టుకోవాలన్నమాట. మీరు చేసే ఏ కంటెంట్ అయినా సరే ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసి తర్వాత ఇంకా వేరేలకు నేర్పించడానికి, అంటే మీకు కొంచెం బెస్ట్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అలాంటివి ఇంకా బెస్ట్గా ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు అనలిస్టిక్ టూల్స్ చూసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది మీ ఛానల్ ఏ స్టేజ్లో ఉందనేది. కాబట్టి దాని గురించి ఎటువంటి మీకు క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా మీతో ఇంటరాక్ట్ అవుతాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.